అకాడమీ సో ఇప్పుడు మనం టైగర్ రిజర్వ్ చూద్దాం ఇండియాలో మన నేషనల్ యానిమల్ ఏంటి టైగర్ సో ఈ టైగర్ ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్స్ అని అసలు టైగర్ ప్రాజెక్ట్ అంటే ఏంటి నైన్టీన్ సెవెంటీ టూలో ఇందిరాగాంధీ టైగర్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉండేటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టైగర్ ప్రాజెక్ట్ అంటే టైగర్స్ని పులుల్ని సంరక్షించుకోవాలి మన పులులు అంతరించిపోతున్నాయి అన్నమాట సో టైగర్ యాక్చువల్గా ఒక అనిమల్ ప్లానెట్ సర్వే ప్రకారం మోస్ట్ లవ్డ్ మోస్ట్ లైక్డ్ యానిమల్ ఆన్ ది ఎర్త్ ఏంటంటే టైగర్ దాని ప్రతి సర్వేలో తేలిందంటే ప్రతి ఒక్కరికి పుల్ అంటే చాలా ఇష్టం అందుకోసమని చాలామంది దాని స్కిన్ కోసం అని గోర్ల కోసమని మాంసం కోసమని దాన్ని రకరకాలుగా చంపేస్తున్నారు సో ఇలాగా టైగర్ రిజర్వ్స్ మనకి చాలా అంతరించిపోయాయి కాబట్టి దాన్ని ఇంకా ఎక్స్టిం అంటే నైన్టీన్త్ హండ్రెడ్లో నైన్టీన్త్ హండ్రెడ్లో నైన్టీన్ హండ్రెడ్లో మన ఇండియాలో ఫార్టీ థౌజండ్ టైగర్స్ ఉండాలి నలభై వేల టైగర్స్ ఉండాలి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ కల్లా ఇవి ఎన్ని అయిపోయాయి అంటే సమ్ అరౌండ్ సిక్స్టీన్ ఎయిటీ ఎంత అయిపోయాయి అంటే నలభై వేలు ఎక్కడ నలభై ఐదు సంవత్సరాల్లో నలభై వేల పులులు నుంచి మనం దగ్గర దగ్గర పదిహేను వందల పులుల వరకు తగ్గించా అనమాట అంటే నలభై వేల నుంచి పదిహేను వందల పులులు అయిపోయాయి అంటే నలభై ఐదు సంవత్సరాల్లో ఎన్ని పులులను చంపేస్తారో ఇమాజిన్ చేసుకోండి సో అందుకోసం ఇంకా రాను రాను ఎక్స్టెండ్ అయిపోయి అంటే టైగర్ అంటే ఎల్లోగా ఉంటుంది ఇలా చార్లు ఉంటాయి అని ఎప్పుడో డైనోసర్ ఇలా ఉంటుంది అని చూపించే స్థితి రాకుండా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అది మన నేషనల్ యానిమల్ అని చెప్పి టైగర్ ప్రాజెక్ట్ టైగర్ని ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నైన్టీన్ సెవెంటీ స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసి ఎక్కడెక్కడ టైగర్స్ ఏరియాస్ ఉన్నాయో అవి లొకేట్ చేసి వాటి ఇంపార్టెన్స్ వాటి బ్రీడింగ్ తర్వాత కండ్యూసివ్ క్లైమేట్ అట్మాస్ ఒక ప్రొవైడ్ చేసి హ్యూమన్ ఇంటర్వెన్షన్ పాసింగ్ తగ్గించి ఈ టైగర్స్ని డబల్ చేయడం అనేది ఈ టైగర్ ప్రాజెక్ట్ యొక్క లక్షణం అనమాట దాని యొక్క ఎయిమ్ టైగర్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ టైగర్ సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టేకెన్ ఏ పానీర్ ఇనిషియేటివ్ ఫర్ కన్జర్వింగ్ ద టైగర్ బై లాంచింగ్ ప్రాజెక్ట్ టైగర్ ఇన్ నైన్టీన్ సెవెంటీ త్రీ ఐయూసీఎన్ హ్యాస్ స్పెసిఫైడ్ టైగర్ యాజ్ ఎ ఎన్ డేంజర్ స్పీషీస్ అని అంటే నైన్టీన్ సెవెంటీ త్రీలోని మన ఐయూసీఎన్ ఇండియా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అది డిక్లేర్ చేసింది టైగర్ ఈజ్ ఎ ఎన్ స్పీషీస్ అంటే మీరు ఇంకా జాగ్రత్తగా ఇఫ్ యూ డోంట్ టేక్ ఆఫ్ టైగర్ ఇట్ విల్ గెట్ ఎక్స్టెండ్ ఓన్లీ యూ షుడ్ రిమెంబర్ ఇట్ ఇన్ ఫోటోగ్రాఫ్స్ అనమాట ఫోటోగ్రాఫ్ చూసి జస్ట్ లైక్ ఏ డైనోసర్ ఆ వీస్ టు హ్యావ్ టైగర్స్ ఆల్సో అన్నట్టు మాకు కూడా పులులు ఉండేవి అని చెప్పుకోవాల్సిన స్థితి వస్తుందని సో అందుకోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది నైన్టీన్ సెవెంటీ త్రీలో ప్రాజెక్ట్ టైగర్ అని ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది ఇనిషియేట్ చేసుకుంది సో ఫ్రమ్ నైన్ టైగర్ రిజర్వ్ సిన్స్ ఇట్స్ ఫార్మేషన్ ఇయర్ ప్రాజెక్ట్ టైగర్ కవరేజ్ అది ఇంక్రీజ్ టు అంటే అది నైన్టీన్ సెవెంటీ త్రీలోని ఇనీషియల్ స్టేజ్లో అంటే ఆ ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ చేసినప్పుడు మనకి నైన్ టైగర్ రిజర్వ్స్ మాత్రమే ఉండేవన్నమాట కానీ ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఫిఫ్టీ వన్ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి యాభై ఒక్క టైగర్ రిజర్వ్స్ సో అంద నైన్ టైగర్ రిజర్వ్స్ నుంచి ఫిఫ్టీ వన్ టైగర్ రిజర్వ్స్కి వచ్చామంటే సి లైక్ విఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ టైగర్స్ అని అర్థం అది ఎలా అంటే ఈ ఈ ఫిఫ్టీన్ టైగర్ రిజర్వ్స్ ఓన్లీ ఎయిటీన్ స్టేట్స్లో లొకేటెడ్ అనమాట అంటే అన్ని స్టేట్స్లో టైగర్స్ లేవు ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలోని స్పెషల్గా చూస్తే ఇండియా మొత్తంలో టైగర్స్ లేవు ఓన్లీ ఇన్ సమ్ స్టేట్స్ అది కూడా ఎయిటీన్ స్టేట్స్లో మాత్రమే మనకి ఈ ఫిఫ్టీ వన్ టైగర్ రిజర్వ్స్ లొకేట్ అయ్యి ఉన్నాయి సో ఈ టైగర్ రిజర్వ్ ఈజ్ సెంట్రల్లీ స్పాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాజెక్ట్ టైగర్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్క్రీన్ ఇదేనండి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ విల్ ప్రొవైడ్ అసిస్టెంట్ టు స్టేట్స్ అనమాట హూ విల్ టేక్ కేర్ హూ ఇన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ టైగర్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇట్ కమ్స్ అండర్ విచ్ నోడల్ అండర్ విచ్ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ బట్ అసిస్టెంట్స్ ఎవరు అథారిటీ ఎవరు ఏంటంటే నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ విల్ టేక్ కేర్ అది స్టేట్స్కి అసిస్టెన్స్ ఎవరు చేస్తారంటే నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ ప్రాజెక్ట్ టైగర్ ఈజ్ అండర్ విచ్ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ విల్ టేక్ గివ్ అసిస్టెన్స్ టు దే స్టేట్స్ అనమాట ఏం చేయాలి ఎలా చేయాలి ఎలాగని సో టెక్నికల్ హౌ నోహ నేను సో ప్రాజెక్ట్ టైగర్ ఎయిమ్స్ టు ఫోస్టర్ ఎక్స్క్లూజివ్ టైగర్ ఎజెండా ఇన్ ద కోర్ ఏరియాస్ ఆఫ్ ది రిజర్వ్స్ మనం అనుకున్నాం కదా ఇప్పుడు మనకి నేషనల్ పార్క్స్ తర్వాత ఇంకా బిగ్గర్ వస్తే వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఇంకా పెద్దవైతే సో ఈ కోర్ ఏరియాలో అంటే నేషనల్ పార్క్స్లో కోర్ ఏరియాస్లో టైగర్ రిజర్వ్స్ని సెటప్ చేయాలి అనేది వాళ్ళ ప్రాజెక్ట్ టైగర్ ఏజెండా అనమాట ఎందుకంటే అక్కడైతే హ్యూమన్ ఇంటర్వెన్షన్ తక్కువ ఉంటుంది టైగర్స్ డిస్టర్బెన్స్ తక్కువ ఉంటుంది సో అంత ప్రాబ్లం లేదు అవి వాటి పెరుగుదలకి ఎదుగుదలకి బాగుంటుంది సో విత్ అండ్ ఇంక్లూజివ్ పీపుల్ ఓరియంటెడ్ ఎజెండా ఇన్ ద బఫర్ ఏరియా బఫర్ ఏరియా అంటే ఏదనుకున్నా వైల్డ్ లైఫ్ సాంచురీ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇస్ అ బఫర్ ఏరియా నేషనల్ నేషనల్ పార్క్స్ ఆర్ కోర్ ఏరియాస్ రైట్ సో ఈ ఈ బఫర్ ఏరియాస్లో కూడా ఇంక్లూజివ్ ఓరియెంటెడ్ పీపుల్ ఎజెండా అనమాట ఈ బఫర్ ఏరియాస్లో నెక్స్ట్ ఈ ఎయిటీన్ స్టేట్స్లో ఎక్కువ టైగర్స్ ఎక్కువ ఉండే స్టేట్ టైగర్ స్టేట్ అని దేని అంటారంటే మధ్యప్రదేశ్ అని అంటారనమాట మధ్యప్రదేశ్ ఈజ్ కాల్డ్ యాజ్ టైగర్ స్టేట్ ఎందుకంటే ఉన్న అన్ని టైగర్ రిజర్వ్స్ అన్ని స్టేట్స్లో కంటే దాంట్లో ఎక్కువ టైగర్స్ ఉంటాయి నెక్స్ట్ అసలు మనం అసలు టైగర్కి థ్రెట్స్ ఏంటంటారు అంటే టైగర్ ఎందుకు అంతరించిపోతుంది పులి అంతరించిపోవడానికి కారణాలు ఏంటి కొన్ని చూద్దాం పోచింగ్ పోచింగ్ అంటే ఏంటంటే హంటింగ్ అనమాట పూర్వం వాళ్ళ షాక్ ఉండేది ఇట్ వాజ్ ఎ హాబీ సమ్ పార్ట్ ఆఫ్ టైం లైక్ టైగర్ని చంపితే వాళ్ళు చాలా గ్రేట్ వాళ్ళు పెద్ద మనగాళ్ళు అని రాజులు బ్రిటిష్ వాళ్ళు అసలు రాజులు అయితే ప్రతి ఒక్క కింగ్ నాకు తెలిసి వాళ్ళ బంగ్ల వాళ్ళ ప్యాలెస్లో పెద్ద పెద్ద టైగర్స్ స్కిన్స్ ఇంతెంత చర్మం పులి చర్మం వేలాడి తీసే పెడతారు ఫోటోగ్రాఫ్స్ ఎలా ఉంటాయంటే టైగర్ మీద కాలు పెట్టి ఒక గన్ను పట్టుకుని దాన్ని చంప అంటే టైగర్ని చంపడం అంటే ప్రెస్టీజ్ అనమాట యూనో ఇట్స్ లైక్ ఏ క్రౌన్ ఇట్స్ లైక్ ఏ జవల్ ఇన్ దర్ క్రౌన్ సో ఈ పోచింగ్ చాలా ఎక్కువ ఈవెన్ బ్రిటిషర్స్ అండ్ నెక్స్ట్ ఎక్కువ కింగ్స్ పోచింగ్ ఎక్కువ చేసేవారు పూర్వం హంటింగ్ ఎక్కువ చేసేవారు దానివల్ల ఫార్టీ థౌజండ్ టైగర్స్ నైన్టీన్స్ హండ్రెడ్లో ఉండేవి అలాంటివి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ వచ్చేసరికల్లా ఓన్లీ అరౌండ్ సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ అయ్యాయి అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో ఎన్ని టైగర్స్ని చంపేశారో చూడండి సో వాళ్ళిద్దరూ ఒక కారణమైతే కొన్ని మానిటర్ టైగర్స్ ఉంటాయి అధంకూర్లు ఊరు మీద వచ్చి మాటి మాటికి పొల అంటే మేకల్ని తినేయడము ఆవుల్ని తినేయడము మనుషుల్ని చంపేయడము ఇలా చేస్తుంటారు ఇలా చేసినప్పుడు అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం చంపేసిన కొన్ని టైగర్లు కొన్ని టైగర్లు ఏంటంటే మన టెక్నాలజీ ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ట్రైన్స్ కానీ ఇవి కానీ వచ్చినప్పుడు ట్రాక్ల మీదకి వచ్చేయడం అవి యాక్సిడెంట్లో చనిపోవడం ఇలాగా సో ఇలాగా ఇలా రకరకాల కారణాల వల్ల టైగర్స్ చనిపోయాయి అంటే ఒకటి దాంట్లో పోచింగ్ పోచింగ్ అంటే ఎక్స్క్లూజివ్ హంటింగ్ అది సెల్ఫ్ డిఫెన్స్ అయినా కావచ్చు లేకపోతే అయినా కావచ్చు లేకపోతే షో ఆఫ్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు నెక్స్ట్ ఈజ్ హ్యాబిటాట్ లాస్ హ్యాబిటాట్ లాస్ అంటే ఏంటవుతుందంటే మనం టైగర్ ఇప్పుడు ఫారెస్ట్ని అన్నీ నరికేసేసి మనం ఏం చేస్తున్నాం పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ బిల్డింగ్స్ కానీ సాటిలైట్ కమ్యూనిటీస్ కానీ కడుతున్నాం సో అది వాళ్ళు ఉండాల్సిన ప్లేస్ అది వాళ్ళ ఇల్లు అది వాళ్ళ ఏరియాలోని మనం ఇలా చేస్తే ఏం చేస్తాయి ఇంకొక చోటికి వెళ్ళిపోతాయి ఇంకొక చోటికి వెళ్ళినప్పుడు ఆ వెతుక్కోవడంలో సరైన చోటు ఉండదు దారిలో మధ్యలో మనుషులు కనిపిస్తే చూసి చంపేస్తారు సో ఇలా హ్యాబిటాట్ లా లాస్ వల్ల కూడా ఇంకో ప్లేస్ అయితే ఫుడ్ దొరకదు సరైనది కొత్త ప్లేస్లో ఈ ఈ లాస్ల వల్ల కూడా చచ్చిపోతాయి వాళ్ళ ఓన్ హ్యాబిటాట్ నుంచి మనం ఇప్పుడు మన ఓన్ కంఫర్ట్ జోన్ నుంచి మనం కొంచెం పక్కకి తీసుకెళ్తే చాలా గెలగల కొట్టుకుంటాం సో అలాగే అవి కూడా హ్యాబిటాట్ లాస్ నెక్స్ట్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ఇక్కడ ఏమైందంటే ఇంటర్వెన్షన్ ఆఫ్ మ్యాన్ ఇంటర్వెన్షన్ ఆఫ్ మ్యాన్ మనిషి తన నీడ్స్ని ఎక్కువ పెంచుకోవడం వల్ల అలాగా ఫారెస్ట్లోకి మొత్తం ఏంటంటారు ఎంక్రోచ్ అయిపోవడం వల్ల మనిషికి అంటే వాళ్ళ ప్లేస్లో మనం ఫారెస్ట్లు నరికేసి ఇల్లు కడతాం లేకపోతే పొలాలు వేస్తాం వేస్తే ఆబ్యస్గా ఏంటి అది ఒకప్పుడు అవి తిరిగిన ప్లేస్ సో అవి ఎంటర్ అవుతాయి ఓకే మా ఊళ్ళోకి ఇది వచ్చింది పూల వచ్చిందని చెప్పి జనాలు అందరూ కలిసి దాన్ని చంపేస్తారు సో హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏంటవుతుంది మనకి ఒక ఫన్ బేసిక్ మన చేంజ్ చూడదంటే రైజ్ ఆఫ్ సీ లెవెల్ ఇప్పుడు సుందర్బన్స్ సుందర్బన్స్ అది మాంగ్రోవ్ వెజిటేషన్ అక్కడ మనకి రాయల్ బెంగాల్ టైగర్స్ ఉంటాయి ఆ సీ లెవెల్స్ బాగా పెరిగిపోవడం వల్ల ఏదైతే మన టైగర్స్కు ఉండే హ్యాబిటాట్స్ ఉందో అవన్నీ ములిగిపోతున్నాయి ఆ ములిగిపోతుంటే ఇవేం చేస్తున్నాయి ఇవి వెళ్ళి ఊర్లోకి వెళ్తున్నాయి ఊర్లోకి వెళ్తే వాళ్ళు చంపేస్తున్నారు ఇట్ వస్తే నీళ్లు సో ఈ రెండిటికి లేకుండాను సో క్లైమేట్ చేంజ్ ఈ రకంగా కూడా మన టైగర్ థ్రెట్కి ఒక కారణం అనమాట నెక్స్ట్ ఇవి థ్రెట్స్ టు టైగర్ నెక్స్ట్ ఎందుకు మనం టైగర్స్ని కన్జర్వ్ చేయాలి అసలు టైగర్స్ని కాపాడితే ఏం వస్తుంది అంటే అది ఒక వైల్డ్ యానిమల్ కదా మనని చంపేస్తుంది కదా మనుషుల్ని అందరినీ మేకల్ని ఆమల్ని చంపుతుంది కదా దాన్ని ఎందుకు కాపాడాలి ఎస్ దానికి కారణం ఏంటంటే టైగర్స్ లేకపోతే మనకి ఇంబ్యాలెన్స్ ఫుడ్ చైన్ మన ఫుడ్ చైన్ దెబ్బతింటుంది మన ఫుడ్ చైన్ ఎలా ఉంటుంది చిన్నప్పుడు బయాలజీ క్లాస్లో చూసే ఉంటారు సిక్స్త్ సెవెంత్ క్లాసెస్లో ఫుడ్ చైన్ ఉంటుంది ఒక టైగర్ తర్వాత డీర్ డీర్ తర్వాత ఇదేంటి గ్రాస్ తర్వాత హ్యూమన్ ఇలాగా ఫుడ్ చైన్ ఉంటుంది మంది అంటే టైగర్ ఏమొచ్చి డీర్ తింటే డీర్ ఏమొచ్చి గ్రాస్ తింటుంది గ్రాస్ని ఏమొచ్చి హ్యూమన్ బీయింగ్ తింటాడు అంటే ఈ మీన్ హెర్బీవర్స్ కార్నివర్స్ ఈ ఫుడ్ చైన్ ఎకాలజీ దెబ్బతింటుందన్నమాట ఈ ఎకాలజీ దెబ్బ తినకుండా ఉండాలంటే ప్రతి యానిమల్ ఈజ్ ఇంపార్టెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే చేంజ్ ఇస్ ఎవిటల్ అంటే ఇప్పుడు ఎక్స్టింక్షన్ ఈజ్ ఈజ్ నేచురల్ నేచురల్గా అయ్యే ఎక్స్టింక్షన్ అవ్వాలి కానీ ఇప్పుడు డైనోసర్ ఎక్స్టింక్షన్ ఈజ్ నేచురల్ అనమాట అంటే ఒక కామెట్ ఎర్త్ని హిట్ చేయడం వల్ల డైనోసార్స్ చనిపోయి అనేసి ఎక్స్టెంట్ అయిపోయాయి అని మనకి అందరూ చదువుకున్నాం కానీ అది న్యాచురల్గా జరిగింది కానీ మన ఈ టైగర్స్ని ఈ లెపర్స్ని ఇవన్నిటిని మనం ఏం అంటే మనం చంపేస్తున్నాం మనం చంపకూడదు అది న్యాచురల్గా అయితే అది వేరు నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సో వీ షుడెంట్ మేక్ ఆల్ ది ఎక్స్టింక్షన్స్ అనమాట సో అందుకోసం నెక్స్ట్ ఇప్పుడు టైగర్స్ లే అనుకోండి నో టైగర్స్ టైగర్స్ లేకపోతే లేడ్ ఏమవుతాయి మోర్ హెర్బివోరస్ యానిమల్స్ ఎక్కువైపోతాయి హెర్బివరస్ యానిమల్స్ ఎక్కువైపోతే లెస్ ఆఫ్ ప్లాంట్స్ అవి ఎక్కువ ప్లాంట్స్ తినేస్తాయి అంటే మనకి ఇంకా ప్లాంట్స్ ఏమి మిగిలవు అనమాట టైగర్స్ ఉంటే మేకని తింటుంది లేడీని తింటుంది ఈ లేడీ లేడీ ఏం తింటుంది ప్లాంట్స్ తింటుంది ఈ లేడీని టైగర్ తింటుంది సో ఈ టైగర్ లేకపోతే లేడీలు బాగా ఎక్కువైపోయి ఇంక గ్రీనరీని అనమాట మొత్తం తినేస్తాయి గ్రీనరీని సో నో నో ప్లాంట్స్ సో బిగ్ క్యాట్స్ ఆర్ ది బిగ్గెస్ట్ ప్రెడేటర్స్ వీళ్ళు ఉండడం మనకి చాలా అవసరం ఈ బిగ్ క్యాట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యానిమల్ ఆన్ దిస్ మదర్ ఎర్త్ మనకి ఈ బిగ్ క్యాట్స్ ఉంటేనే మనకి ఎకాలజీ బ్యాలెన్స్ ఫుడ్ చైన్ బ్యాలెన్స్ అవుతుంది అందుకోసం మన ప్రాజెక్ట్ టైగర్ సో ఇప్పుడు అప్పుడు తర్వాత ఏం చేశారంటే ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ చేసిన తర్వాత టైగర్ సెన్సెస్ స్టార్ట్ చేశారనమాట టైగర్ సెన్సెస్ అంటే ఇప్పుడు జనగణన అనమాట ఇప్పుడు జనగణనలాగా పులి గణన అంటే పులి యొక్క ఎన్ని పులులు ఉన్నాయి ఇప్పుడు మనకి ఎలాగో మన పాపులేషన్ సెన్సెస్ స్టార్ట్ ఎవ్రీ టెన్ ఇయర్స్కి చేస్తారు కదా అలాగే టైగర్స్ కూడా ఎన్ని ఉన్నాయి నాలుగేళ్ల క్రితం ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఏ ఏరియాలో ఎన్ని ఉన్నాయి సో అలాగా టూ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి టైగర్ సెన్సెస్ తీయడం మొదలుపెట్టారు ఎలా అంటే ఇది ఇది ఎవరు చెప్తుందంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దెహ్రాదూన్లో ఉందనమాట వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది ఎవరు టైగర్ సెన్సెస్ ఎవరు నిర్వహిస్తారు అంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ ఇన్ దెహ్రాదూన్ ఇది నేషనల్ అండ్ నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ ఇందాక అనుకున్నాం కదా ఇట్ కమ్స్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ దానిలోకి వస్తుంది సో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ టైగర్ సెన్సెస్ని ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి తీస్తారనమాట ఈ లేటెస్ట్ లాస్ట్ ఎప్పుడు తీశారంటే టూ థౌజండ్ ఎయిటీన్ ఈజ్ ద లేటెస్ట్ రిపోర్ట్ లాస్ట్ రిపోర్ట్ సో దాని ప్రకారం ఏంటంటే అదేంటి ఫోర్త్ టైగర్ సెన్సెస్ అనమాట అంటే దాని ముందు నాలుగు ఇప్పుడు నాలుగో సెన్సెస్ అయింది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇంకో ఫిఫ్త్ సెన్సెస్ జరుగుతుంది సో ఈ దీని ప్రకారం ఏంటంటే టూ థౌజండ్ ఎయిటీన్ వరకు ప్రకారం సెన్సస్ ప్రకారం మన ఇండియాలో రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు టైగర్స్ ఉన్నాయన్నమాట అంటే రెండు వేల పద్నాలుగులోని రెండు వేల రెండు వందల ఇరవై ఆరు టైగర్స్ ఉండేవి కానీ రెండు వేల పద్దెనిమిది అని నాలుగేళ్ల తర్వాత అవి నియర్లీ ఒక ఏడు వందల టైగర్స్ పెరిగాయి ఏడు వందల టైగర్స్ పెరిగాయి అనమాట సో లేటెస్ట్ సెన్సస్ ఇప్పటికీ మనకి ఎప్పుడు ఏది ఉందంటే టూ థౌజండ్ ఎయిటీన్ది ఎన్ని టైగర్స్ ఉన్నాయంటే నియర్లీ త్రీ థౌజండ్ అనుకోండి అంటే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ టైగర్స్ అంటే పెరిగాయా తగ్గాయా రెండు వేల పద్నాలుగులో ఉండాలి రెండు వేల పద్దెనిమిదిలో అంతున్నాయి పెరిగాయి కదా ఆబ్వియస్లీ ఈ డేటా ఎలా కలెక్ట్ చేస్తారు అంటే ఇప్పుడు మనుషుల్ని అనుకోండి ఇంటింటికి వచ్చి అడుగుతారు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు మేల్ ఎంతమంది ఫీమేల్ ఎంతమంది పిల్లలు ఎంతమంది ఎయిటీన్ ప్లస్ ఎంతమంది సో ఇలాగ అందరినీ అడుగుతారు సో మరి టైగర్స్ని వెళ్ళి అడిగితే ఉంచుతాయో మరిని పీకి పడేస్తాయి అనమాట సో దానికోసం ఒక టెక్నిక్ ఉందన్నమాట ఏ డేటా ఎలా కలెక్ట్ చేస్తారంటే ఎమ్స్ స్ట్రైప్స్ అని ఒక యాప్ ఉందన్నమాట ఎమ్స్ ట్రైబ్స్ అని ఒక యాప్ క్రియేట్ చేశారు అది ఏంటంటే మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకలాజికల్ స్టేటస్ యాప్ మీకు ఎక్కడైనా క్వశ్చన్లో అడగచ్చు ఎం స్ట్రైప్స్ యాప్ అంటే అదేదో మనం ఫోన్లో ఆడుకునే యాప్ అని మాత్రం అనుకోకండి ఏదో ఫోటోషాప్ యాప్ ఇలా అని ఇట్స్ రిలేటెడ్ టు టైగర్ సెన్సస్ అనమాట టైగర్ సెన్సెస్ డేటా కలెక్షన్ దీన్ని ఏంటంటారంటే ఇంకొకసారి చూద్దాం మానిటరింగ్ సిస్టమ్ ఫర్ మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకలాజికల్ సిస్టమ్ స్టేటస్ యాప్ సో దీని దీని ప్రకారం టైగర్ సెన్సెస్ చేస్తారు అలా కాకుండా థర్మల్ కెమెరాస్ యూస్ చేస్తారన్నమాట అంటే టైగర్స్ ఎక్కడెక్కడైనా వెళ్తూ ఉంటే చెట్లకి వాటికి కెమెరాస్ పెడతారు థర్మల్ కెమెరాస్ పొద్దున్నైనా రాత్రి అయినా అవి కనిపిస్తాయి రాత్రి అయినా కూడా టైగర్ మూమెంట్ తెలుస్తుంది అవి క్యాప్చర్ చేస్తాయి సో ప్రతి టైగర్కి దాని టైగర్ మీద ఎల్లో ఒక టై ఎల్లో టైగర్ మీద చార్లు ఉంటాయి కదండీ బ్లాక్ బ్లాక్ చార్లు దే ఆర్ వెరీ యూనిక్ అంటే మన థమ్ ఇంప్రెషన్ ఎలాగో ప్రతి మనిషికి యూనిక్ ఉండు ఈవెన్ ఐడెంటికల్ ట్విన్స్కి కూడా థమ్ ఇంప్రెషన్స్ సేమ్ ఉండవు ఇది ఎక్స్క్లూజివ్ టు ఓన్లీ సింగిల్ పర్సన్ అనమాట అందుకే థమ్ ఇంప్రెషన్ ఆర్ యూనీక్ ఐడెంటిఫికేషన్స్ సో ఎలాగ మనకి థమ్ ఇంప్రెషను ప్రతి టైగర్ మీద దాని చార్లు దానికి యూనిక్నెస్ అనమాట ఒక టైగర్ మీద ఉన్నట్టు చార్లు సేమ్ ఇంకో టైగర్ మీద అస్సలు ఉండవు అది ఇట్స్ ప్రూవ్ ఎన్ థింగ్ మన తమ్ ఇంప్రెషన్స్ ఒకళ్ళది ఒకరికి ఎలాగ పో పంతను పోలిక ఉండదో టైగర్ అది వాళ్ళకి మన డేటా సెన్సెస్కి ఇది ఒక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట డేటా టైగర్ని సెన్సెస్ ఎలాగ లెక్క ఇస్తారని ఎందుకంటే తమ్ ఇంప్రెషన్ అది చార్లు ని స్టడీ చేస్తారు ఓకే ఇదే మళ్ళీ ఇది వెళ్ళలేదు ఓకే ఇదే మళ్ళీ అటు నుంచి పాసిందనుకోండి ఓకే ఈ టైగరే వెళ్ళింది అని లేకపోతే అన్ని టైగర్స్ మనకి చూడడానికి ఒకేలా ఉంటాయి కానీ బట్ ఆ చార్ల వాళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట సో ఒకటి థర్మల్ కెమెరాస్ అనమాట ఇంకోటి ఏం చేస్తారంటే థర్మల్ కెమెరాస్ యూస్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఏంటంటే పగ్ మార్క్స్ టైగర్ యొక్క పంజా యొక్క మార్క్స్ అనమాట ప్రతి టైగర్కి లో సైజెస్ డిఫరెంట్ ఉంటాయి ఆ టైగర్ ఏదైనా క్రాస్ అయింది దాని పంజా ఇసుకలో వేసినప్పుడు దాని దాని వెయిట్కి పంజా మన బరువుకి పంజా మచ్చలు పడతాయి కదా సో ఆ మార్క్స్ వాటిని పగ్ మార్క్స్ అంటారనమాట అంటే ఇది ఇక్కడి నుంచి క్రాస్ అయ్యింది ఓకే ఈ టైగర్ వేరు అది వేరు అలా తర్వాత ఏంటంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంటే మనకి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ తెలియాలంటే అయితే బ్లడ్ శాంపిల్ ఉండాలి హెయిర్ శాంపిల్ ఉండాలి స్కిన్ శాంపిల్ ఉండాలి ఏదో ఒక ట్రేసెస్ ఉండాలి కదా మరి టైగర్ దగ్గర తీసుకోవడం కదా ఇది ఎలా తీస్తారంటే దాన్ని మలం నుంచి తీస్తారనమాట అంటే ఇట్స్ పూప్ ఫ్రమ్ ఇట్స్ పూప్ ఆర్ స్కట్ అంటారు దాన్ని అంటే దాని పూప్లోంచి ఇది ఎక్కడైతే టైగర్ వెళ్తున్న దారిలోని దాని మలాన్ని ఎక్కడ విసర్జిస్తుందో దాని నుంచి తీసుకుని ఈ టైగర్ అది కాదు ఓకే ఇది కొత్త టైగరు అని ఐడెంటిఫై చేస్తారు సో ఇది ఇలాగ టైగర్ సెన్సెస్ డేటా ఎలా తీస్తారంటే మనకి నాలుగు పద్ధతులు ఉన్నాయి ఒకటి ఎమ్స్ స్ట్రైప్స్ యాప్ అది ఎక్స్క్లూజివ్ వాళ్ళ టైగర్ ప్రాజెక్ట్ టైగర్ ఆర్ ఎన్విరాన్మెంటలిస్ట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆప్ అది తర్వాత సారీ తర్వాత థర్మల్ కెమెరాజు తర్వాత పత్ మార్క్స్ తర్వాత డేనే ఫింగరింగ్ ఫింగర్ ప్రింటింగ్ అంటే దాన్ని పూప్లోంచి మనకి ఫస్ట్ టైగర్ రిజర్వ్ టైగర్ రిజర్వ్ ఏదంటే ఇండియాలోని ఇప్పుడు దాని పేరు జిమ్ కార్బెట్ ఇప్పుడు దాని పేరు జిమ్ కార్బెట్ కానీ ఒకప్పుడు నైన్టీన్ థర్టీ సిక్స్లో అది పెట్టారు దాని పేరు హ్యాలీ అనమాట ఎక్కడంటే ఉత్తరాఖండ్లో ఉత్తరాఖండ్ బ్రిటిష్ గవర్నర్ పేరు మీదగా అది పెట్టారు సో దాని పేరు హ్యా ఫస్ట్ నైన్టీన్ థర్టీ సిక్స్లో నైన్టీన్ థర్టీ సిక్స్లో హ్యాలీ హ్యాలీ నేషనల్ పార్క్ ఇదే మన టైగర్ రీజన్ తర్వాత దాని పేరు మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇది రామ్ గంగా రీజన్లో ఉందనమాట రామ్ గంగా రీజన్ రామ్ గంగా ఉత్తరాఖండ్లో ఒక ఏరియా సో మళ్ళీ దాని పేరు రామ్ గంగా నేషనల్ పార్క్ అని మార్చారు మళ్ళీ నైన్టీన్ సెవెంటీ త్రీలో దీన్ని జిమ్ కార్బెట్ జిమ్ కార్బెట్ ఫేమస్ హంటర్ అనమాట ఆయన సో ఆయన పేరు మీదుగా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అదే నేషనల్ పార్క్ అదే టైగర్ రిజర్వ్ కూడా ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా ఫస్ట్ అంటే టైగర్ ప్రాజెక్ట్ టైగర్ అని ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన వెంటనే నైన్టీన్ సెవెంటీ త్రీలో ఓకే దేనిని ఫస్ట్ మనం ప్రాజెక్ట్ టైగర్ కింద రిజర్వ్ చేసుకుందామంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఫస్ట్ ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ త్రీ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిది ఓకే నెక్స్ట్ హై ఆల్టిట్యూడ్ టైగర్ రిజర్వ్ ఎత్తైన టైగర్ రిజర్వ్ అంటే ఎత్తుగా హై ఆల్టిట్యూడ్ ఎత్తు ఎత్తుగా ఉండే టైగర్ రిజర్వ్ ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ ఎందు అది ప్రపంచంలోనే ఎత్తైన టైగర్ రిజర్వ్ ఎక్కడుందంటే అరుణాచల్ ప్రదేశ్లో నామ్ధాపా నామ్ధాపా టైగర్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్లో ఉందనమాట ఇది ప్రపంచం మొత్తంలో మరి ఆబ్వియస్లీ అంతే కదా ఇప్పుడు హిమాచల్ మన హిమాలయాస్ ఆర్ ది టాలెస్ట్ మౌంటైన్స్ ఇన్ ది వరల్డ్ ఓకే సో అరుణాచల్ ఎక్కడికి వస్తుంది ఎక్స్టెన్షన్ ఆఫ్ హిమాలయాస్ పూర్వాంచ వస్తుంది అంటే పట్కై భూమ్ బర్వ పట్కై భూమ్ ఆ హిల్స్ అనమాట ఓకే ఆ రేంజెస్లోకి సో ఆబ్వియస్గా ఇక్కడ ఒక టైగర్ రిజర్వ్ ఉందంటే ప్రపంచంలో ఎత్తైన టైగర్ రిజర్వ్ ఇదే అవుతుంది సో అరుణాచల్ ప్రదేశ్లో ధాపా టైగర్ రిజర్వ్ ఇస్ హై ఆల్టిట్యూడ్ టైగర్ రిజర్వ్ ఇన్ ద వరల్డ్ ప్రపంచం మొత్తంలోనే ఇండియాలో ఒకటే కాదు నెక్స్ట్ ఈజ్ హై డెన్సిటీ హై డెన్సిటీ ఎక్కువ చిన్న ఏరియాలో సాంద్రత ఎక్కువ ఉండే టైగర్ రిజర్వ్స్ ఏదంటే కాజీరంగా అస్సాంలో కాజీరంగా అనమాట చిన్న అంటే ఎక్కువ ఈవెన్ జిమ్ కార్బెట్లో ఎక్కువ టైగర్స్ ఉండేవి కూడా జిమ్ కార్బెట్లోనే జిమ్ అన్నిటికంటే ఓల్డెస్ట్ ఫస్ట్ అదే ఇంకా తర్వాత ఎక్కువ టైగర్స్ ఉండేది కూడా జిమ్ కార్బెట్లోనే కానీ డెన్సిటీ సాంద్రత సాంద్రత ఎక్కువ ఉంటే తక్కువ ఏరియాలు ఎక్కువ టైగర్స్ ఎక్కడ ఉన్నాయంటే కాజీ అస్సాంలో అనమాట నెక్స్ట్ స్మాలెస్ట్ టైగర్ రిజర్వ్ ఏంటంటే పెంచ్ మధ్యప్రదేశ్లో పెంచ్ అనమాట పెంచ్ కన్హా మళ్ళీ మనం జంగల్ బుక్ చూసాం కదా జంగల్ బుక్ రొడియార్డ్ కప్లింగ్ పెంచ్ నేషనల్ పార్క్ వాళ్ళు అంటారు మా ఇక్కడికి వచ్చిన తర్వాతే రొడ్యాడ్ కప్లింగ్కి జంగల్ బుక్ రాయాలని ఇన్స్పిరేషన్ వచ్చింది ఈవెన్ కాన్హా నేషనల్ పార్క్ కూడా అదే క్లెయిమ్ చేస్తారు సో ఏది కరెక్ట్గా తెలియదు బట్ ఆ పెంచ్ అలా గుర్తుపెట్టుకోండి స్మాలెస్ట్ అనమాట తక్కువ ఏరియాలో ఉంది ఇంకా తక్కువ టైగర్స్ కూడా ఉన్నాయి దాంట్లో సో లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఏరియా వైజ్ అంటే బిగ్గెస్ట్ అంటే మనకి ఎక్కువ నంబర్ ఆఫ్ టైగర్స్ ఉందంటే జిమ్ కార్బెట్ బట్ ఏరియా ఏరియావైజ్ స్పేస్ ఒక ఏరియా తీసుకుంటే ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్లో ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ అనమాట నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఇంకా సౌత్ మోస్ట్ టైగర్ రిజర్వ్ ఇండియా మొత్తానికి ఇండియా మొత్తానికి పీక్లో లాస్ట్ టిప్లో ఉన్న టైగర్ రిజర్వ్ ఏంటంటే కలక్కడ్ ముదంతురే తమిళనాడులో కలక్కడ్ ముదంతురై టైగర్ రిజర్వ్ సౌత్ మోస్ట్ నార్త్ మోస్ట్ అంటే మనకి జిమ్ కార్బెట్ వస్తుంది అదే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ నెక్స్ట్ స్మాలెస్ట్ అంటే పెంచ్ లార్జెస్ట్ ఇన్ ఏరియా అంటే నాగార్జున సాగర్ తర్వాత హై ఆల్టిట్యూడ్ టైగర్ రిజర్వ్ అంటే నామ్ధాపా సో నెక్స్ట్ టైగర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కైలాష్ సంఖాలని అని పిలిచారు అనమాట ఆయన రాజస్థాన్కి ఒకప్పుడు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయినా చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్గా చేశారు ఈవెన్ ముంబై జూ డైరెక్టర్ కూడా చేశారనమాట ఈయన్ని టైగర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు ఎందుకంటే ఇప్పుడు మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మన ఏపీజే అబ్దుల్ కలాం గారిని ఎలా అంటారండి అగ్ని అగ్ని మిజైల్ బిహైండ్ వెనకట్లో ఆయనే ఉన్నారు కాబట్టి అగ్ని మిజైల్కి కారణం ఆయనే సో ఇలాగా ట ప్రాజెక్ట్ టైగర్ ప్రాజెక్ట్ టైగర్ తర్వాత టైగర్ కి సంబంధించి ఈయన చాలా చాలా కృషి చేశారు కాబట్టి ఈయన టైగర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు ఈయన పేరు ఏంటంటే కైలాష్ సంఖల కైలాష్ సంఖల అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ బ్రిడ్జెస్ అనమాట ఎక్కువ బ్రిడ్జెస్ ఫర్ మూమెంట్స్ ఆఫ్ టైగర్స్ అంటే ఇప్పుడు టైగర్స్ ఒకే చోట్ల ఉండవు ఏ యానిమల్స్ అయినా వాటి ఫుడ్ కోసం కానీ లేకపోతే పార్ట్నర్స్ కోసం కానీ లేకపోతే హ్యాబిటాట్ కోసం కానీ సీజన్స్ వల్ల కానీ ఇట్నుంచి అట్టు మారుతూ ఉంటాయి సో మనం ఎక్కువ బ్రిడ్జెస్ లాగా వాటికి ఒక ఇది తయారు చేయాలి సో ఎక్కువ బ్రిడ్జెస్ ఫర్ మూమెంట్స్ ఆఫ్ టైగర్స్ని ఎవరు ఏ స్టేట్ తయారు చేసిందంటే ఫస్ట్ తెలంగాణ అనమాట తెలంగాణ స్టేట్ విల్ హ్యావ్ ఇంకా ఎట్ విల్ ఎట్టు విల్ హ్యావ్ ఎకో ఫ్రెండ్లీ బ్రిడ్జెస్ ఓవర్ ఎ కెనాల్ కటింగ్ అంటే ఒక కెనాల్ నుంచి అవి పాపం పాస్ అవ్వకపోతే వాటి కోసం ఒక ఎకో బ్రిడ్జెస్లా చేసి అక్రాస్ టైగర్ క్రా కారిడార్స్ అనమాట లింకింగ్ తడోబా అంధారి టైగర్ రిజర్వ్ ఈ తడోబా అంధారి టైగర్ రిజర్వ్ ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉంది విచ్ స్టేట్ ఈస్ కన్స్ట్రక్టింగ్ ఎకో బ్రిడ్జ్ మూమెంట్స్ ఫర్ టైగర్స్ అంటే తెలంగాణ తెలంగాణ స్టేట్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ఎకో బ్రిడ్జ్ టైగర్ ఫర్ టైగర్ మూమెంట్స్ ఫ్రెండ్లీ బ్రిడ్జెస్ ఓవర్ ఎ కెనాల్ కటింగ్ ఎక్రాస్ విచ్ ఏరియా అంటే తడోబా అంధారి టైగర్ రిజర్వ్ తడోబా అంధారి టైగర్ రిజర్వ్ సో తెలంగాణ ఈజ్ అ ఓన్లీ స్టేట్ ఎకో బ్రిడ్జెస్ని తయారు చేస్తున్నది సో ఈ టైగర్ ప్రాజెక్ట్ టైగర్ సంబంధించి ఇంకొకటి ఇంటర్నేషనల్ టైగర్ డే అని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే టైగర్స్ని మీద అవగాహన ఎప్పుడైనా ఈ డేస్ అని ఎందుకు ఉంటాయంటే మనం ప్రతిరోజు ఏదో డే చూస్తాం ఎర్త్ డే వాటర్ డే లేకపోతే ఫిజికలీ ఛాలెంజ్డ్ డే ఇలా ఏదో ఒక రకరకాల డేస్ ఉంటాయి సో ఈ డేస్ ఎందుకు చేస్తామంటే ఆ డేస్ని అవగాహన అంటే వాటి మీద అవగాహన ఉండాలి మనకి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని మనకి స్పృహ ఉండాలని చెప్పి ప్రతిరోజు ఏదో ఒక డే పెట్టారు సో అలాగే మనకి ఇంటర్నేషనల్ టైగర్ డే ఎప్పుడంటే ట్వంటీ నైన్త్ జూలై టైగర్ వీక్ కూడా చేసుకుంటారు బట్ ఇంటర్నేషనల్ టైగర్ డే ఒక రోజును అడిగితే ట్వంటీ నైన్త్ జూలై అనమాట ట్వంటీ నైన్త్ జూలై ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ టైగర్ డే ఆ రోజు పులిలకి మనం అంకితం చేస్తాం సో ఇందాకలు చెప్పినట్టు టీ ఇంటూ టూ ప్రోగ్రామ్ అనమాట టీ ఇంటూ టూ ప్రోగ్రామ్ అంటే ఇది వరల్డ్ వైడ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అంటారు కదా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ట్వంటీ టెన్లోని స్టార్ట్ అనమాట ఎక్కడ అంటే సెయింట్ పీటర్స్బర్గ్ సెయింట్ పీటర్స్బర్గ్ రష్యాలోని థర్టీన్ నేషన్స్ పదమూడు దేశాలు ఎవరైతే టైగర్స్ కలిగిన దేశాలు ఉన్నాయో వాటికి ఒక అవార్డుని ఆ టూ థౌజండ్ టెన్లో అది ప్రకటించింది ఈ దీ దీన్ని ఈ అవార్డు ఎవరికి ఇస్తారంటే టూ థౌజండ్ టెన్ నుంచి టెన్ ఇయర్స్లో టెన్ ఇన్ స్పాన్ ఆఫ్ టెన్ ఇయర్స్ హూ అవర్ డబల్స్ ది దర్ టైగర్ పాపులేషన్ విల్ గెట్ దిస్ అవార్డ్ అనమాట హూ అవర్ డబల్స్ దిర్ టైగర్ పాపులేషన్ విల్ గెట్ దిస్ అవార్డ్ సో ఈ అవార్డు పేరేంటే టీ ఇంటూ టూ టీ ఇంటూ టూ ఆ టీఎక్స్ టూ కూడా అంటారు ఇంటూ టూ అంటే టైగర్ డబులింగ్ అనమాట టైగర్ డబులింగ్ ఇప్పుడు ఈ రిజర్వ్లో ఇప్పుడు మనకి మన నాందా నాందప రిజర్వ్లో టెన్ టైగర్స్ ఉన్నాయనుకోండి టూ థౌజండ్ టెన్లో టూ థౌజండ్ ట్వంటీకి మళ్ళీ వాళ్ళు వచ్చి దెల్ సర్వే చేస్తారనమాట ఎన్ని టైగర్స్ ఉన్నాయి అప్పటికి ట్వంటీ ప్లస్ ట్వంటీ ఆర్ ట్వంటీ ప్లస్ అయితే ఈ అవార్డు వాళ్ళకి వాళ్ళకి ఇస్తారు సో ఇలాగా మన ఇండియాలో ఒక ఓన్లీ ఒక టైగర్ రిజర్వ్కి ఈ అవార్డ్ వచ్చిందనమాట ఫస్ట్ అవార్డ్ వచ్చింది అదే మన పిలిబిట్ పిలిబిట్ టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్లో అనమాట ఉత్తరప్రదేశ్లో పిలిబిట్ టైగర్ రిజర్వ్ అది దాని నెంబర్ ఆఫ్ టైగర్స్ని డబల్ చేసుకుంది డబల్ చేసుకుంది కాబట్టి ఫస్ట్ ఎవర్ టీ ఇంటూ టూ అవార్డ్ ఈజ్ బీన్ రిసీవ్డ్ బై విచ్ టైగర్ రిజర్వ్ అంటే పిలిబిట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఉత్తరప్రదేశ్ వర్స్ట్ టైగర్ పాపులేషన్ స్టేట్ అంటే అంటే ఉన్న టైగర్స్కి ఇంకా తగ్గించిందంటే ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ హావ్ డిక్రీజ్ ద నంబర్ ఆఫ్ టైగర్స్ ఇట్ ఆల్రెడీ యూస్ టు హ్యావ్ సో వర్స్ట్ టైగర్ పాపులేషన్ స్టేట్ అంటే ఛత్తీస్గఢ్ బెస్ట్ పాపులేషన్ స్టేట్ అంటే మధ్యప్రదేశ్ అనమాట మధ్యప్రదేశ్లో చాలా ఉన్నాయి కాబట్టి బెస్ట్ కానీ పిలిబిట్ట ఏం చేసిందంటే దాని రిజర్వ్లో ఉన్న టైగర్స్ని డబల్ చేసుకుంది థర్టీ ప్లస్ ఎంతో ఉండాలి సిక్స్టీ ప్లస్ చేసింది సో ఇది టీ ఇంటూ టూ అవార్డ్ ఒకసారి టైగర్ మన తెలంగాణ ఏపీలో ఉన్న టైగర్ రిజర్వ్స్ని ఒకసారి మ్యాప్లో చూద్దాం టేబుల్లో సో మనకి ఉన్నవి శ్రీశైలం నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ దీంట్లో ఏంటంటే ఇది ఈవెన్ బఫర్ జోన్ గుండ్లకమ్మ కూడా బఫర్ జోనే నాగార్జున సాగర్ కూడా ఇండి పెరిఫ్రిల్ జోన్ పెరిఫ్రిల్ జోన్ అంటే లైక్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండొచ్చు అనమాట యాక్సెస్ ఉంటుంది మనకి ఓన్లీ కోర్ అంటే ఉండదు నెక్స్ట్ అది తెలంగాణలోకి వస్తే తెలంగాణలో రెండు టైగర్ జోన్స్ ఉన్నాయి ఒకటి ఆమ్రాబాద్ ఆమ్రాబాద్ టైగర్ జోన్ ఆమ్రాబాద్ ఈజ్ అ కోర్ ఏరియా అనమాట టోటల్గా ఇంకా కోర్ అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఈజ్ నాట్ అలౌడ్ అలాగే కావల్ ఒకటి ఉంది కావల్ వైల్డ్ లైఫ్ సాంచురీ అండ్ కావల్ టైగర్ రిజర్వ్ కావల్ ఈజ్ అ బఫర్ జోన్ బఫర్ జోన్ అలో చేస్తారు మనుషుల్ని అది జూలో కూడా ఉంటుందన్నమాట సో టైగర్ రిజర్వ్స్ ఇది టైగర్ రిజర్వ్ మ్యాప్ ఆఫ్ ఇండియా మనం డిస్కస్ చేసుకుంది ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్స్ ఫస్ట్ ఫస్ట్ బిగ్గెస్ట్ స్మాలెస్ట్ ఫస్ట్ ఓల్డెస్ట్ ఇలాగా సో ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఫిఫ్టీ వన్ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఫస్ట్ ఇది ఏంటంటే ఆర్ ఓల్డెస్ట్ ఇది ఏంటంటే ఆర్ ఓల్డెస్ట్ ది జిమ్ కార్బెట్ జిమ్ కార్బెట్ ఫిఫ్టీ ఫస్ట్ వెరీ న్యూ ఫిఫ్టీ ఫస్ట్ ది ఆర్ న్యూ టైగర్ రిజర్వ్ అంటే శ్రీ వెల్లిపుత్తూర్ శ్రీ వెల్లి టైగర్ రిజర్వ్ తమిళనాడు జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది ఉత్తరాఖండ్ నేను యూకే అని రాసానంటే ఉత్తరాఖండ్ అని అర్థం ఓకే సో ఇవి మన టైగర్ రిజర్వ్స్ జిమ్ కార్ ఉత్తరాఖండ్లో రెండు ఉంటాయి కార్బెట్ అండ్ రాజాజీ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లోని ఒకసారి మన స్టేట్స్ వైజ్ చూద్దాం అనమాట ఉత్తరప్రదేశ్లో ఉత్తరాఖండ్లో కార్బెట్ అండ్ రాజాజీ ఉత్తరప్రదేశ్లో మూడు పిల్లిబేట్ వాల్ దుద్వా అనమాట నెక్స్ట్ బీహార్లో ఒకటి వాల్మీకి మధ్యప్రదేశ్లో పన్నా బాంధవ్గఢ్ నెక్స్ట్ సంజయ్ గాంధీ వెస్ట్ బెంగాల్లో బుక్సా ఒకటే ఇగో ఇది నామ్దాప హై అల్టిట్యూడ్ టైగర్ రిజర్వ్ అంటే నామ్దాప అనమాట నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోకి వస్తే ఇది మన ఇది ఆంధ్రప్రదేశ్ కదా ఆంధ్రప్రదేశ్లోకి వస్తే మనకి రెండు నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ తెలంగాణలో రెండు కావల్ అండ్ అమర్ అమర్వాడ్ అనమాట ఇగో కావల్ కావల్ ఇది తడోబా అంధారి ఏ తెలంగాణ స్టేట్ ఎక్కడైతే ఎకో ఫ్రెండ్లీ బ్రిడ్జ్లు కట్టింది కదా తెలంగాణకి మహారాష్ట్రకి బార్డర్లు అనమాట ఎకో ఫ్రెండ్లీ బ్రిడ్జ్లు సో ఇది ఫిఫ్టీ వన్ టైగర్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియా సరిస్కా సరిస్కా ఇస్ ఇన్ రాజస్థాన్ వేర్ వరల్డ్స్ ఫస్ట్ టైగర్ రీలొకేషన్ లొకేషన్ సక్సెస్ఫుల్లీ డన్ అనమాట రీలొకేషన్ అంటే సరిస్కాలో యాక్చువల్గా టైగర్స్ ఉండవు సో వేరే ఊరు నుంచి తీసుకొచ్చి అక్కడ బతుకుతాయా లేదా అని ఒక శాంపిల్ టెస్ట్ లాగా చేస్తారనమాట సో అది రాజస్థాన్లో ఉంది కానీ హ్యాపీగా బతికేవి సో అది ప్రపంచం మొత్తంలోనే అలాంటి ఎక్స్పెరిమెంట్ చేసింది ఓన్లీ సరిస్కా రాజస్థాన్లో మాత్రమే సో ఈ సుందర్బన్స్ సుందర్బన్స్ ఈజ్ ఫేమస్ ఫర్ రాయల్ టై రాయల్ బెంగాల్ టైగర్స్ పెంచ్ ఇంద్రావతి బాందీపూర్ ఇలాగ శ్రీ ఇది శ్రీ వెల్లిపూతుర్ ద న్యూఎస్ట్ ఫిఫ్టీ ఫస్ట్ టైగర్ రిజర్వ్ సో ఇది మన టైగర్ ప్రాజెక్ట్ టైగర్ టైగర్స్ గురించి వాటి ఫ్యాక్ట్స్ వాటి డేటా అండ్ సెన్సెస్ తర్వాత టైగర్ అవార్డ్స్ హైయెస్ట్ స్టేట్స్ విత్ హైయెస్ట్ టైగర్స్ ఇది సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి హ్యాపీ లర్నింగ్ థ్యాంక్ యూ